దేవునికి ఘనత ఎట్లా వస్తుంది? స్తుతి 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 అంటే రాదు. అలానే అనొద్దన్న కూడా నా ఉద్దేశం కాదు. స్తుతించడం మంచిదే. అయితే పదములతో కన్నా దేవునికి ఘనం ఎలా వస్తుందంటే, నా లైఫ్లో దేవుని యొక్క నామం, దేవుని యొక్క ఉనికి ఎప్పుడైతే సమాజంలో కనబడుతుందో, నా ద్వారా అనేక మంది బ్లెస్ చేయబడతారు, దీవింపబడతారు, దేవుడు నా ద్వారా ఘనత పొందుతాడు. నా జీవన శైలిని బట్టి అనేక మంది దేవుణ్ణి ఏం చేయాలట, ఘనపరచాలట. ఈ అబ్బాయికి దేవుడు చాలా సహకారం ఉందండి అని దేవునికి ప్రైజింగ్ జరగాలట. మనల్ని బట్టి దేవుణ్ణి ఎవరైనా ఘనపరుస్తారా? ఇలా ఘనపరుస్తారు కానీ ఇలా తిడతారు మనల్ని బట్టి. ఏమని, నువ్వు కూడా చచ్చికెళ్తున్నావా అని, ఏ మీరు కూడా చచ్చికెళ్తారా అని, ఇటు చర్చికెళ్ళి ఇలా కూడా మాట్లాడతారా అని. చూసారా, చర్చికి వెళ్ళిన వాళ్ళు ఎంత ఇలా సీరియల్స్ అబ్జర్వ్ చేస్తారా అని అన్నారు కదా. బాగా గుర్తించండి, మన అనుదిన ప్రార్థనలో దేవుడు ఎందుకు గణపరచబట్టలేదంటే, ఇక్కడున్నట్టుగా మీరు ఇంటి దగ్గర ఉండటం లేదు కనుక. ఎందుకు మీ కుటుంబాలు మారట్లేదు? ఎందుకు మీ పితరుల్ని సంఘానికి తీసుకురాలకపోతున్నారు? మీరు ఎక్కడున్నట్టుగా ఇంటి దగ్గర ఉండటం లేదు కనుక. నటిస్తున్నారు ఇక్కడ, ఇక్కడున్నట్టుగా మీ ఇంటి దగ్గర ఉండడం లేదు కనుక. బాగా గుర్తించండి, మీ నాన్న రావట్లేదు, మీ అమ్మ రావట్లేదు, మీ అత్త రావట్లేదు, మీ మామ రావట్లేదు, నీ ఆడపడుచులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రావట్లేదు, నీ ఇరుగు పొరుగు వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు రావట్లేదు. రాకపోవడానికి కారణం ఏంటి అంటే, వాళ్ళేలతో చేయించుకో, దానికి కారణం నువ్వే, నువ్వే. నీ ఫ్రెండ్స్ ఎందుకు నీతో పాటు చర్చికి రావట్లేదు? నువ్వు వాడి దగ్గర ప్రభావాన్ని చూపించలేకపోతున్నావు కనుక. ఒక క్రైస్తవ వక్త ఎలా అన్నాడు, ఒక ఇవాంజలిస్ట్, సీనియర్ ఇవాంజలిస్ట్ ఏమన్నాడు తెలుసా, నిర్భయ అనే ఒక భయంకరమైన దాడి ఇక్కడ జరుగుతుందంటే భారతదేశంలో, అది క్రైస్తవుడే కారణం అంట. అదేంటి నిర్భయ కేసుకి క్రైస్తవుడికి సంబంధం ఏంటి? నిర్భయ జరగడానికి క్రైస్తవుడికి సంబంధం ఏంటి? ఎక్కడో మానభంగం జరిగితే క్రైస్తవుడికి సంబంధం ఏంటి అని మీరు అనుకుంటున్నారా? సంబంధం ఉందట. ఎట్లా అనుకుంటున్నారో గుర్తుపెట్టుకోండి. ఒక భయంకరమైన మృగంలా మనసు తయారవుతున్నాడంటే, పాపం మీద చీకటి, చీకటి ప్రపంచం మీద కమ్ముకుంటుందంటే, పాపము చీకటి మిలితమై మనిషిని గ్రుడ్డివాణ్ణిగా చేసి పడేస్తుందంటే, దానికి కారణం ఏంటో తెలుసా? క్రైస్తవుడు ఆ ప్రాంతంలో ఎలగట్లేదు గనక అన్నాడు. ఆ ప్రాంతంలో ఈరోజు మానభంగం, మన ఊర్లో జరగలా మానభంగం? ఒక గృహిణిని, గొడపర్త గ్రామంలో, మన ప్రాంతంలో ఒక గృహిణిని తన యజమాని కలిసి మరి స్నేహితులతో కలిసి దారుణంగా తన మానవలోనికి ఆ గులుగులు ఏవైతే ఉన్నావో అవి చొప్పించి భయంకరంగా పట్టపగలు నోరు నొక్కేసి ఆ గృహిణిని దారుణంగా మానభంగం చేసి హాస్పిటల్లో పడేసి చావు కారణం అవ్వలేదు. దానికి కారణం ఎవరంటే, బైబిల్ని బట్టి మనం అనొచ్చు, ఆ ప్రాంతంలో ఎవరైతే క్రైస్తవులు ఉన్నారో వారే కారణం. ఏ అంటే, చీకటి విస్తరిస్తుందంటే ఆ ఏరియాలో దీపం ఎలగట్లేదని అర్థం. క్రైస్తవులను దేవుడు ఏమని సంబోధించాడో తెలుసా? ఇదిగో మీరు లోకానికి వెలుగు అన్న. నేనున్నంతకాలం నేను వెలుగుగా ఉన్నాను, నా వెలుగుని మీకు అప్పగించాను, ఎలుతూ ఎలుతూ మీరు వెలుగని చెప్పాను. మీరున్న ప్రాంతంలో ఘోరాలు నేరాలు జరుగుతున్నాయంటే మీరు వెలగట్లేదని అర్థం. మీ ఇంటి పక్కన ఏం జరిగినా రెస్పాన్సిబిలిటీ క్రైస్తవుడిగా నీదే. నువ్వు నివసిస్తున్న గ్రామంలో ఏం జరిగినా దాన్ని సీరియస్గా థింక్ చేయవలసినది, దేవుడితో గోజాడవలసినది, ఆ పాపాన్ని దులుమాడవలసిన ఆ ఫైట్ ఎవరిదైనా ఉంది అంటే అది నీదే, మందే. నువ్వెందుకు ఆ ఏరియాలో పుట్టో? వాళ్ళని ఎలిగించడానికి దేవుడు నిన్ను పుట్టించాడు. నువ్వెందుకు ఆ పాపాత్ముల మధ్య దేవుడు నిన్ను కూర్చోబెట్టాడు? వాళ్ళని నీతిమంతులుగా చేయడానికి నేను కూర్చోబెట్టాడు. కానీ మనమేంటో తెలుసా, వాళ్ళంతా వేస్ట్ ఫెలోస్ అండి. వాళ్ళు వేస్ట్ ఫెలోస్గా ఉన్నారని బెస్ట్గా నిన్ను తీసుకెళ్ళి అక్కడ పెట్టాడు, వాళ్ళని బెస్ట్ చేయాలని. దేవుని నామం ఎప్పుడు గణపరచబడుతుంది అంటే, ఒక క్రైస్తవుడు దేవుని యొక్క ఇష్టాన్ని, ఆయన చిత్తాన్ని నా జీవితంలో నెరవేరుస్తున్నప్పుడు దేవుని నామానికి ఘనత వస్తుందట. నిజమే అది.
Mm-hmm.